గిన్నెంతో మస్తాలని కబ్జా చేశాడరా, అది తెలిసి మా నాన్న హాస్పిటల్ పాలయ్యారా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా, నువ్వే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలరా, ప్లీజ్ రారే, లేకపోతే మేము రోడ్డు పాలైపోతారా. నేను చూసుకుంటానులే, నువ్వు వరీ కాకు. ఓకే, శంకర్ అంటే ఎవరో తెలియకుండానే వచ్చేసారా లోపలికి? పర్సనాలిటీ పల్చగా ఉన్నప్పుడు అనుకున్నాను. శంకర్ గారిని పిలిపించాను సార్. ముందు మ్యాటర్ చెప్పండి. ఊరికి మొనగాడు ఎవరు అని కీర్తన ఛానల్ నిర్వహించినటువంటి కాంటెస్ట్ లో ఊరికి మొనగాడు శంకర్ సెలెక్ట్ అయ్యాడు. ఊరికి దొంగ కేటుగాళ్ళకే కేటుగాడు అంటే ఓకే, మీరు ఏ శంకర్ అనుకుని ఇక్కడికి వచ్చారు? అన్నకి అభిమానులు కూడా సార్, ఒక్కరు ఇద్దరు కా సార్, 2,50,000 మంది సెలెక్ట్ చేశారు ఎస్ఎంఎస్ తో. మీకు ఉండకపోవచ్చు, ఆయనకున్నారు సార్, పిలవండి. మీకు కావాల్సిన సంక్రాంతి ఊరికి మొనగాడుగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఇంత మంది ఎస్ఎంఎస్ పంపిస్తే ఏమో అనుకున్నా, మీరు నిజంగా మొనగాడే. మీ నడకలో టీవీ ఉంది సార్, టీవీ అంటే మన టీవీ ఛానల్ గా సార్, మీ నడకలో ఉందా తలం ఉంది సార్, చొక్కల్లో చంద్రుడు లాంటి వారు సార్, మీ మాటలో కిక్ ఉంది సార్, ఆ గెటప్ లో నాయకుడు ఉన్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు? 2,50,000 మంది ఎస్ఎంఎస్ ద్వారా మిమ్మల్ని ఊరికి మొనగాళ్ళ ఎన్నుకున్నారంటండి. నన్న మనకు శత్రువులే కాని అభిమానులు ఎక్కడ ఉన్నారు? అదే అన్న, నాకు అర్థం కావట్లేదు. అభిమానులు ఉన్నారు సార్ మీకు. మీకున్న ఇంత మంది ఫ్యాన్స్ లో ఒక్క ఫ్యాన్ ని మేము లక్కీ డ్రా లో సెలెక్ట్ చేశాం, ఆ ఫ్యాన్ తో మీరు హాఫ్ అన్ అవర్ గడిపితే సరిపోతుంది. అది షూట్ చేస్తాం సార్. అది గడపాల. అవును సార్. నేను ఎవరి దగ్గరికి రాను, నా దగ్గరికి ఎవడైనా రావాలి, అర్థమైందా? ఏం చెప్పారు సార్? డైట్ క్లోజ్ లో చెప్పారు. అందుకే సార్ మీరు ఊరికి మునగాడయ్యారు. అయ్యో అసలు మీ స్టైలే స్టైల్ సార్. సార్ ఏవి చమత్కారం సార్, ఏవి పెర్ఫార్మెన్స్ సార్, సూపర్ సార్, సూపర్. ఆహా, మీ జెంటిల్మెన్ సార్, సూపర్ సార్. వా 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 వా. ఒక క్లోజ్ సార్. అదే అన్నా, ఒకసారి లోపలికి వస్తారా? 2 మినిట్స్. అదృష్టం అభిమానుల రూపంలో నీ ఇంటికి వచ్చిందన్నా. నువ్వు గానీ వాళ్ళింటికి వెళ్ళావనుకో, టీవీ ఛానల్ వాళ్ళు నీ ఫేస్ పెట్టి ఓదరగొట్టేస్తారు. ఫ్రీ పబ్లిసిటీ. రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదే రైట్ టైం. మనకెందుకు కత్తులు వదిలేసి మైకులు పట్టుకొచ్చన్నా, నువ్వు సరదా పడ్డావనుకో అసెంబ్లీలోనే కుద్దేయచ్చు. మనకిప్పుడున్న దందా చాలరా? ఏమి చాలన్నా, ఇక్కడ ఉంటే ఉత్తి శంకర్ అన్న. ఏమి చేసినా ఇల్లీగల్, అక్కడ చేస్తే లీగల్. టీవీలో స్క్రోలింగ్ వస్తుంది కానీ నీ మీద కేసులు ఉండవు అన్నా. ఒక్కసారి ఊహించుకో అన్నా, శంకర్ అన్న బ్రాందీ షాప్, శంకర్ అన్న యూనివర్సిటీ, శంకర్ అన్న అనాథాశ్రమం. అంతెందుకన్నా, ఐపీఎల్ టీమ్ లే ఉండవు, శంకర్ అన్న చార్జెస్, డక్కన్ చార్జెస్, తొక్కల చార్జెస్ ఏమి ఉండవు. ఒక్కసారి ఆలోచించన్నా. శంకర్ అన్న కరెక్ట్ అన్న. శంకర్ అన్న, శంకర్ అన్న సూపర్. శంకర్ అన్న అదూర్ ఒప్పుకున్నాను, రండి అన్న, రండి సంపేద్దాం, రండి. టైంకి వచ్చాను రా, దాని అమ్మానాన్న. వీళ్ళ ప్రాణం నా చేతిలో ఉంది, దాని ప్రాణం మీ చేతిలో ఉంది. ఆ శంకర్ గాని నాకు అప్పగిస్తే ఆ అమ్మాయితో పాటు వీళ్ళని కాపాడుకోవచ్చు. శంకర్ ని నా ఇంటికి తీసుకొచ్చానంటే అతను నా అతిథి, సాయం కోరితే ప్రాణాలైనా ఇవ్వమని ఈ గడ్డ నాకు నేర్పిందిరా. అలా అయితే మీ ఇద్దరి ప్రాణాలు తీసుకుంటాను రా. ఆగండి, సమస్య అంటే మనకు తెలియదు, వాళ్ళని వేటాడడానికి వీడొక్కడు చాలరా, ముందమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్దాం. ఐదంగుళాలు పంజాతో కొడితే 1,000 కేజీల ఏనుగైనా పడిపోతుంది. పవర్ ముఖ్యం, పర్సనాలిటీ కాదు. Hey! Hey!
తమ్ముడిగా నా కోసం చాలా చేసావురా, అందుక నీ కోసం ఇంతవరకు నేనే ఏమీ చెయ్యలేదు. చెడులో కూడా మంచిని బతికించే మంచివాళ్ళురా మీరు. మీరు మీరు బాగుండాలి. ఈ పాపం మీకు అట్టకూడదు. నెత్తుడితో సావాసం కొన్నేళ్లుగా మాకు అలవాటు. హాస్పిటల్లో మళ్ళీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళు. అమ్మా వల్లి, బంగారు తల్లి, అమ్మా హలో హలో, అక్కడ కాదు ఇక్కడ. అంత పని చేయకు తల్లి, నేనే వస్తా కదా. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది, మరి నా ప్రాబ్లం? అనవసరంగా వాళ్ళని వీళ్ళని కొట్టేశాను. అసలు కొట్టాల్సింది నిన్నే. బాబు బాబు, ఏమైంది ఏమైంది బాబు? మూడు ముక్కలు చెప్పమని 3 నెలల నుంచి అడుగుతున్నాను, చెప్పదే? అదేంటమ్మా, 3 ముక్కలే కదా, చెప్పొచ్చు కదమ్మా. అయ్యో నాన్న, మన కోసం ఇంత కష్టపడిన అబ్బాయికి ఆ 3 ముక్కలేవో చెప్పేయమ్మా. అయ్యో, అతను అడిగింది ఏదో చెప్పేసి చెప్పు. అమ్మా, అంకుల్ ఆంటీ కూడా చెప్పమంటున్నారుగా, ఇంకేంటి నీ ప్రాబ్లము?